రాజకీయాలలో ఇంతకుముందు చూసిన దానికంటే మనం కొంత భిన్నమైనటువంటి కొత్త ట్రెండ్ చూస్తా ఉన్నాం. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి ప్రజల్ని గోల్మాల్ చేసేటువంటి కార్యక్రమాలు చూస్తా ఉన్నాం. ఎప్పుడైనా కానీ పార్టీలు పార్టీల నాయకులు అంటే చేసిన పని చెప్తారు, మేము ఫలాని పని మీకు చేసామని, లేదా చేయబోయే పనులు చెప్తారు, మమ్మల్ని గెలిపిస్తే ఫలాని పని చేస్తాం. కానీ ఏమీ చేయకున్నా చేసినామని చెప్పడం, చేసిన వాళ్ళ మీద నిందలు వేయడం, ఘోరాతి ఘోరమైనటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా అనబడే ఒక యాంటీ సోషల్ మీడియాగా మార్చి దాన్ని వేదికగా చేసుకొని కొన్ని పార్టీలు ఏ రకంగా చేస్తూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. పొద్దున్న లేస్తే విద్వేషాలు రెచ్చగొట్టడం, తాత్కాలికంగా భావోద్వేగాలు రెచ్చగొట్టడం, తద్వారా అప్పటికప్పుడు తాత్కాలికంగా రాజకీయ పబ్బం గడుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. దాన్ని సమర్థవంతంగా మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టైం కూడా లేదు మనకు. నేను మీ అందరితో కోరేది దయచేసి రేపటి వరకే మీరు ఎవరెవరైతే మీ ఫాలోవర్స్ వచ్చినారో సంతోషం, ఎవరెవరైతే తెచ్చుకోలేదో మీరు రేపటి వరకు మీ యొక్క ఫాలోవర్స్ అందరినీ రప్పించాలి. 100% రప్పించుకొని కూడా ఊరికి మనం పోరాటం చేయాలి. ఈ పోరాటాలు మనకు కొత్త కాదు. మనం ఎన్నో సందర్భాలలో ఎన్నో గెలుపులు, ఎన్నో ఓటములు, ఎన్నో విజయాలు, ఎన్నో అపజయాలు ఎన్నో చూసినాం తెలంగాణ ప్రాసెస్లో. ఒక టైంలో అయిపోయింది టీఆర్ఎస్ పని ఖతమైపోయిందని చెప్పినాను. మళ్ళీ అద్భుతంగా లేచి తిరిగి కొట్టినామైతే నసాలని కంటే దెబ్బ కొట్టినాను. కాబట్టి కొందరికి ఇష్టం ఉండవచ్చు, కొందరికి ఇష్టం లేకపోవచ్చు, కానీ టీఆర్ఎస్ డెఫినెట్గా ఈ దేశంలోనే ఒక రాజకీయమైనటువంటి ఫోర్స్, ఎవరు డినేజ్ చేయలేనటువంటి, ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షక ఉన్నటువంటి గొప్ప పార్టీ. రాష్ట్రం కోసమే పుట్టి రాష్ట్రం సాధించి రాష్ట్రాన్ని అనేక రంగాలలో ఎవరు ఊహించనంత గొప్ప పద్ధతిలో ముందుకు తీసుకొని పోతున్న పార్టీ. అందులో ఎవరు కూడా ఎటువంటి సందేహం అవసరం లేదు. అంటే అమ్మ పెట్టదు అడుక్కొని తిననియదు అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ మనం అడిగితే ఒక్కటంటే ఒక పావులా బిల్ల కూడా ఇవ్వలేదు, అట్లీస్ట్ 1 రూపీ కూడా ఇవ్వలేదు. ఇది మీరు చెప్పాలి బస్తీలలో దయచేసి. ఒక్కటంటే ఒక రూపాయి నోటు ఇవ్వలేదు. 1, ఇచ్చినట్టుగా దొంగ మాటలు చెప్తారు. ఇవ్వకున్నా ఇది వంచనా శిల్పం, ఇది ఎండగట్టాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా దీన్ని బద్దలు కొట్టాలి మనం. ఎక్కడో ఒక దిస్ నీడ్స్ టు బి బ్రోకెన్. కాబట్టి టీఆర్ఎస్ శక్తి ఎంతో మనం చూపెట్టాల్సిన అవసరం ఉంది. 1 రూపాయి ఇవ్వకుండా సాయం చేసామని చెప్తే ఇది ఎంత అన్యాయం, ఇంతగా నాకు ఘోరం ఉండదు. ఇవ్వలే, రూపాయి నోటు కూడా ఇవ్వలేదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. రెండవది ఇస్తుంటే మనం ఇస్తుంటే మన కరోనా వచ్చి డబ్బులు లేక ఇబ్బంది ఉన్నా, మన జిఎస్టీ మనకి ఇవ్వకపోయినా, ఉన్నంతలో పేదలను ఆదుకుందామని ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా అడగాలి కొట్టి ఇప్పుడు ఇలా ఇవ్వకుండా పోతే పోతుండే. ఏమైతే ఇంకో 200 కోట్లు పోతున్నా కావచ్చు, పేదలకైతే అంతుండే పాపం, దాని గురించి కూడా అడం పెట్టాం. అంటే ఈ రకంగా పేదలకు సాయం చేస్తే కూడా దాని చిల్లర రాజకీయం చేసి ఇట్లా అడ్డం కూడా పెట్టినారు. ఇది కూడా మీరు విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్ళాలి. దయచేసి నగర శాసనసభ్యులు కానీ నగర మంత్రివర్యులు కానీ మీ సమావేశం తర్వాత వెంటనే ప్రశ్నలు పెడతారో ఏం పెడతారో ఎట్లా చేస్తారో మరి సోషల్ మీడియాలో ఇంకోటో ప్రజలకు విస్తృతంగా పోవాలి. ఎవడు దీన్ని అడ్డుకున్నవాడు, ఎవడు దుర్మార్గుడు, ఎవడు ప్రభుత్వం ఇంత ముందుకొచ్చి చిల్లర గొడవలు అవుతుంటే వద్దని చెప్పి మీ సేవ ద్వారా ఇస్తామంటే కూడా దాన్ని కూడా వచ్చే వరకు ప్రజల నోటి కాడ కూడెత్త కొట్టినట్టు అది కూడా తీసేస్తాను. సరే, చాలా బాధాకరం. చాలా చాలా పనులు, టీఆర్ఎస్ మార్క్ పనులు చాలా జరిగినాయి. దాన్ని తట్టుకోలేక మనతో గెలవలేక, ఎందుకంటే లాస్ట్ 6 ఇయర్స్ దాటి 7th ఇయర్లో మనం వస్తూ ఉన్నాం. మన కార్యక్రమాలు, మన సరళి, ప్రజల్లో మనకు పెరిగిన ఆదరణ ఏ పార్టీకు నిలవలేకపోయింది. 100/100% మనం గెలవడమే 3/4 మేయాడుతో 88 సీట్లతో గెలిచినాం. కొన్ని సీట్లు 100/150 ఆ తదనంతరం అనేక ఎన్నికలలో వరుస విజయాలు మనకు వచ్చినాయి. ఇలా రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్ ఉంటే ఒకడు కూడా వేరే పార్టీలు లేడు, అన్నీ మనమే ఉన్నాం. మున్సిపల్ చైర్మన్లో జస్ట్ 2-3 మినహాయిస్తే మిగిలిన 130 వరకు మున్సిపాలిటీస్ అన్నీ కూడా కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీస్ అన్నీ కావచ్చు, అన్నీ మనమే ఉన్నాం. జిహెచ్ఎంసీలో మనకు చాలా మంచి వాతావరణం ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అన్ని సర్వేలు కూడా మనం 100 పైచిల స్థానాలు తెలుస్తామని తెలియజేస్తా ఉంది. లేటెస్ట్ నిన్న మొన్న వచ్చిన సర్వేలు కూడా అవి ఇండికేట్ చేస్తాం. అది మనం కైవసం చేసుకోవాలి. శత్రువు దానిలో దూరకుండా ఎట్టి పరిస్థితులలో మన పాత స్థానాన్ని మనం దక్కించుకోవాలి. అది రాజకీయంగా మనకు అవసరం. స్థానిక శాసనసభ్యులు ఉంటారు ఇక్కడ సీట్లు, మనకు శాసనసభ్యులు లేక కాదు, అందరు మనమే ఉన్నాం. వాళ్ళంత సమర్థులు, గొప్ప నాయకులు ఉన్నారు, వాళ్ళు కొట్లాడగలరు. మీ అసిస్టెన్స్ ఎందుకంటే వాళ్ళకి విస్తృతమైన పని ఉంటుంది కాబట్టి, షార్ట్ డ్యూరేషన్ ఉంది కాబట్టి, గల్లీ గల్లీ వాళ్ళు పోవాలి కాబట్టి, కనపడాలి కాబట్టి, అభ్యర్థుల తరఫున ఓట్లు అడగాలి కాబట్టి మనం అదనపు బలంగా వాళ్ళకి మనం వచ్చినాం.
న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.